బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ శర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఈ విగ్రహానికి బట్టగడితేనే అందరూ చూస్తారు కదా ఆ కార్యక్రమం యాదాద్రి పవర్ ప్లాంట్ దేశానికి కీర్తి కాళేశ్వరం అయిపోయింది అయిపోయింది కాళేశ్వరం కీర్తి అయిపోయినట్టు అది అంతర్జాతీయం సీతారామ ప్రాజెక్ట్ ఏమైంది సీతారామ ప్రాజెక్ట్ వాటర్ వస్తున్నాయా అన్న నీళ్ళు వస్తున్నాయా వస్తున్నాయా గడదీపు సీతారామ ప్రాజెక్ట్ వాటర్ వస్తున్నాయా మొత్తం డబ్బులే పడలే సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మనం లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకుంటున్నామని ఆ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు చెప్పిండు మీరేమంటారు లాభం లేదు అంటే ఇక్కడి అక్కడి ప్రజలకేమో సీతారామ కంప్లీట్ అయ్యి గలగలలాడుతా ఉందని చెప్పిరు ఇక్కడ ప్రజల కాళేశ్వరం గలగలలాడుతుందని చెప్తా ఉన్నారు ఇదే తేడా అంతకంటే ఎక్కువ ఏం లేదు రాజపురం దాంట్లో 140 ఎకరాలు పోతుంది చెరువు కింద 20 లక్షల రూపాయలు ఇరువ చేసి వరి మాగని అందులో కాలం గాడి లోతు దవ్వి ఒక 5 అడుగులు సుమారు దవ్వారు లోతు లోకుండా దానివల్ల నష్టం జరుగుతుంది తప్ప దానివల్ల ఉపయోగపడేది ఏం లేదు 8 లక్షల గాడికి ఇచ్చారు దానివల్ల రైతులందరూ నాశనం అయిపోయారు తప్ప ఈ కాలం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు ఈ నీళ్లు భారీ గో ఇదంతా కమిషన్ కోసం చూసుకున్న వ్యాపారం తప్ప ఏం లేదండి సో ఇది సీతారామ ప్రాజెక్ట్ పైన ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం సీతారామ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పినటువంటి సర్కార్ కేవలం కాల్వలు దొవ్వి కమిషన్లు కొట్టుకొని అవతల పడ్డ తప్ప ఇక్కడ ఈ పేదల కన్నీళ్లు దూర్చిన పాపాన పోలేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి మాట